ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతు. హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమాన్ని, దరఖాస్తుల ఉద్యమ కార్యక్రమాన్ని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. ఈ దరఖాస్తుల ఉద్యమాన్ని కరీంనగర్ పార్లమెంట్లో ప్రారంభించడం కాబట్టి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ దరఖాస్తు ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం. ఇదేదో ఎవరికో వ్యతిరేకమో దేనికో వ్యతిరేకం కాదు. ఇది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భం కానీ, ఎన్నికల ముందు కానీ, ఉద్యమ సందర్భం కానీ, ఉద్యమం తర్వాత కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత కానీ, ప్రమాణ స్వీకారం చేయకముందు కానీ, ప్రమాణించుకొని చేసిన సందర్భంలో కానీ, చేసిన తర్వాత కానీ ఇచ్చినటువంటి అనేక హామీలను వాటిని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నాం మేము. ఇదిలా కొత్త హామీలు లేవు, మేము డిమాండ్ చేసే విషయాలు కూడా ఏం లేవు. సాక్షాత్తు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు స్వయంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చడానికి మాత్రమే ఈ దరఖాస్తు ఉద్యమము. ఇది భారతీయ జనతా పార్టీ మీకు సహకరిస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చింది కాబట్టి మీరు నెరవేరుస్తారు కాబట్టి, నెరవేరుస్తారన్న విశ్వాసం మా లోపల ఉంది కాబట్టి మీకు సహకరించడానికి ఉద్యమం ఇది. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పి ప్రజలు మా వద్దకు వస్తే మా కార్యకర్తలు గల్లీ గల్లీ, గ్రామ గ్రామం, బస్తీ బస్తీ, మండలాల వారీగా, జిల్లాల వారీగా తిరిగి, ఇంటింటికి తిరిగి లబ్ధిదారులను, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ దరఖాస్తు ఫారాలు ఇచ్చి, దరఖాస్తు ఫారాలను తీసుకొని మీకు అందేయడమే ఈ ఉద్యమం. దీన్ని స్వీకరిస్తారా స్వీకరించరా అది మీ ఇష్టం, మీ ప్రభుత్వం ఇష్టం, మీ పార్టీ ఇష్టం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇష్టం. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళిత బంధు ప్రారంభించారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వస్తాడు, ఉప ఎన్నికలు వస్తే హామీలు ఇస్తాడు. దళిత బంధు ప్రారంభిస్తానంటూ చాలా మంచిది, మేము దాన్ని వ్యతిరేకించాలి ఇక్కడ కూడా. కానీ హుజూరాబాద్ ఎన్నికలు కాగానే హుజూరాబాద్ కేంద్రంగానే ఎందుకు ప్రారంభిస్తారో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. హుజూరాబాద్ తప్పకుండా ఇవ్వాల్సిందే. ఎస్సీ రిజర్వ్ స్థలం చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పి అలా రకరకాలుగా నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ రిజర్వ్ స్థానాలను ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కలిసినప్పుడు నిర్ణయించినవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో 18. కనీసం హుజూరాబాద్తో పాటు కనీసము ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభించకపోవడానికి వాటిని కూడా పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటే ఇంక ఈజీ అవుతుంది. అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఆ స్థానాలనే పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటే ప్రభుత్వానికి ఇంకా ఈజీ ఉంటుంది. అక్కడ మీ శాసనసభ్యులు అలాంటి ఉన్నారు, మీకు ఎక్కువ సహకరిస్తారు, ఇంకా వాళ్ళు కూడా మంచి పేరు వస్తుంది. 18 వాళ్ళే ఉన్నారు కాబట్టి అక్కడ ఎందుకు ప్రారంభించలేకపోతున్నారు, అక్కడ కూడా ఎందుకు ప్రారంభించడానికి ఇబ్బందులు లేదో రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పష్టం చేసిన అవసరం ఉంది. కాబట్టి దళిత బంధు హుజూరాబాద్తో పాటు హుజూరాబాద్లో ఇవ్వాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత సమాజానికి సంబంధించిన కుటుంబానికి 10 లక్షలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే. ఈ దరఖాస్తులు తప్పకుండా ప్రతి దళిత సమాజానికి సంబంధించిన కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సందర్శిస్తారు, ప్రతి ఇంటికి వెళ్తాం,
కార్యకర్తల ఇంటికి వెళ్తారు, వెళ్ళి దరఖాస్తు తీసుకుంటారు, దానికి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేషన్లు తీసుకుంటారు. ఇవన్నీ తీసుకపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్తం సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తప్పకుండా సమర్పిస్తాం. దాన్ని దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి దళితుని ముఖ్యమంత్రికి ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి. హుజూరాబాద్ వేదిక గేయాల. దళితుల్లో ఆ స్థాయి ఉన్న వ్యక్తులు లేరా, నీకు కనబడతలేరా, ఇయ్యాలన్న ఆలోచన నీకు లేదా? ఉన్న ఉప ముఖ్యమంత్రిని కూడా నువ్వు తొలగిస్తావి, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వకపోతే నువ్వు ఇస్తానే, నువ్వే తల నరుక్కుంటానే, నువ్వే మెడ కోసుకుంటానే, నువ్వే ముక్కు భూమికి రాస్తానేది, నువ్వే దళితులు ముఖ్యమంత్రి చేస్తానేది నువ్వే. చేయకపోవడానికి కారణం ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. దాంతోపాటు దళితులకు 3 ఎకరాలు ఇస్తానని కూడా నువ్వే. ఇలా 3 ఎకరాలు ఇస్తే కనీసం 50 లక్షల రూపాయలు, ఒక మొన్న 30 లక్షల రూపాయలు లెక్కేసుకో, 30 లక్షల రూపాయలు ఒక చెడి ఒక్కొక్క దళిత కుటుంబానికి. దాని ద్వారా వ్యవసాయం చేస్తే అదనంగా డబ్బు వచ్చేది. 3 ఎకరాలు ఎందుకు వెళ్ళదు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. అమ్ముకోవడానికి జాగాలు ఉంటాయి, ఒక్కొక్క జిల్లాలో 1000 ఎకరాలు అమ్ముతాను. 1000 ఎకరాలు అమ్మడానికి నీకు స్థలం ఉంటుంది, దళితులకు 3 ఎకరాలు మాత్రం స్థలం ఉంటుంది. దళితులు చాలా మంది యువకులు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం వస్తే ఇప్పుడు 10 లక్షలు సంపాదించుకుంటారు. ఇప్పటికి 40 లక్షలే నిరుద్యోగ. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణం చేస్తే ప్రత్యేక నిధులు కేటాయిస్తే నువ్వు దాన్ని డబుల్ బెడ్రూమ్ అన్నావు. ఒక్కొక్క దళిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే అవే 10 లక్షలు అయితే. ఇవాళ ఇచ్చే 60 లక్షలు 50 లక్షలు పక్క పెట్టి కేవలం 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దురుకొని దళిత సమాజాన్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తే దళిత సమాజము క్షమించని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మేము సహకరించిన సిద్ధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయి. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందుకు ఇస్తలేవు నీళ్లు, ఇవన్నీ పక్కకు పెట్టి ప్రజలు తిరగబడతారని చెప్పి ఎన్నికల్లో నిలదీస్తారన్న ఉద్దేశంతో ఇవాళ దళిత బంధు పేరు మీద కొత్త డ్రామాకు తెల్లరేపాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి నీకు దళితుల మీద నిజంగా ప్రేమ అభిమానం ఉంటే, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నీకు ఆలోచన ఉంటే, సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పేద వర్గాలను సమాన స్థాయికి, ఉన్నత వర్గాల్లో సమాన స్థాయికి తీసుకురావాలని నీకు ఆలోచన ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన దళిత బంధు పథకాన్ని ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. తప్పకుండా దీన్ని ఉద్యమం ప్రారంభిస్తాం మేము. దాంతోపాటు వాళ్ళ బీసీలకు ఎందుకు కళ కనబడతలేరు, బీసీ బంధువులు కూడా ఎందుకు ప్రారంభించావు? దళిత బంధు ఇవ్వాల్సిందే, బీసీలో పేదలు ఉన్నారు, ఇలా బీసీ బంధువులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎట్టి పసులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే, ఇది కూడా హామీ నెరవేర్చాల్సిందే. డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందే, 10 లక్షలు ఇవ్వాల్సిందే. దాంతోపాటు నిరుద్యోగభృతి ఇవ్వాల్సింది, వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. బీసీ బంధువులు కూడా ప్రారంభించాలని చెప్పి కూడా ఈ దరఖాస్తులు ప్రతి బీసీ కుటుంబం తీసుకుంటాం మేము. దాంతోపాటు గిరిజన బంధు, గిరిజనులు ఇలా కనీసం నిలువ నీడలేక సాగు చేసుకుందంటే వ్యవసాయం లేక కుటుంబ పోషణ భారమై దుర్భరమైన జీవితాలు గడుపుతుంటే వాళ్ళ గురించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పడుచుకోడు. అందుకే గిరిజన బంధువులు కూడా ప్రారంభించాల్సిందే. ఇలా పోడు భూముల సమస్య రాష్ట్ర ముఖ్యమంత్రి పరిష్కరిస్తాడు. ఏడన్నాడు హుజూరాబాద్ హుజూర్నగర్ ఎన్నికల్లో ఉన్నాడు, నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఉన్నాడు, దుబ్బాక ఎన్నికల్లో ఉన్నాడు. రేపే కుర్చేసుకొని కూర్చుంటా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా, రేపే పట్టాలు ఇస్తా అని చెప్పి చిట్కలు వేసుకుంటా చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇలా అదే పోడు భూముల సమస్యను పరిష్కరించుకోవడం కూడా నిన్న గాక మొన్న ఖమ్మం జిల్లాలో 19 మంది గిరిజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేద మహిళలను 19 మందిని లాఠీ చార్జ్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి నాన్ బెలబుల్ కేసు పెట్టి
జైలు గొంపి జైలు లోపట వాళ్ళతో బాత్రూములు కడిగిచ్చి చేరని పనులను వాళ్ళతో సేవలు చేయించి వాళ్ళతోని పసిపాపాలు ఉన్నారు బాలింతలు ఉన్నారు వాళ్ళందరినీ వదిలిపెట్టి ఈడ్చుకెళ్ళి అలా మేము ఇన్నో నమ్ముకున్నాం 30 సంవత్సరాల 20 సంవత్సరాల ఇదే పంటను మేము ఇదే పొలంలో సాగు చేసుకుంటామని చెప్పి చెప్తా కూడా నాన్ అవైలబుల్ కేసు పెట్టి వాళ్ళని జైలు పంపినటువంటి దుర్మార్గపు చర్యను గిరిజన సమాజం మర్చిపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. గుర్రపోలో ఏ విధంగా లాఠీచార్జ్ చేశారు, గుర్రపోలో 2 నెలల పాటు జైల్లో పెట్టారు, ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ నాయకుడు హరీష్ రావు పోటు పుల కోసం ఉద్యమం చేస్తే కోవిడ్ పాజిటివ్ వచ్చినా కూడా తీసుకుపోయి అరెస్ట్ చేసి 2 నెలల పాటు జైల్లో పెట్టాడు. ఇలా అందుకే గిరిజన బంధును తప్పకుండా ఈ రాష్ట్రంలో అమలు చేయాల్సిందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతోపాటు దరఖాస్తు ఉద్యమం దీంతో అయిపోదు. నిరుద్యోగ భృతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తాడు. 2018లో నోటిఫికేషన్స్ ఇస్తా, ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు చెప్పున నేరుగా అకౌంట్లో డబ్బు జమ చేస్తా అని చెప్పి, ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేశాడు. ఒక్క పైసా ఇవ్వాలే, నిరుద్యోగుల సంఖ్యతో తెలియట నాకు ఎన్ని ఖాళీ ఉన్నాయో తెలియదాట. కాబట్టి నిరుద్యోగ భృతి ఎట్టి బస్సులో ఇవ్వాల్సిందని చెప్పి ఈ దరఖాస్తులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు అన్ని జిల్లాల్లో దాన్ని తప్పకుండా మేము తీసుకుంటాం. ఇలా రైతు రుణమాఫీ అని ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తున్నది, ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నది, ప్రభుత్వం తీసుకొస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది కావచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మినటువంటి రైతాంగం ఇవాళ రైతు బంధు పథకం వచ్చే పైసలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు కిసాన్ సమ్మానిధి డబ్బులు కూడా అకౌంట్లో జమ చేస్తే ఇలా బ్యాంక్ అధికారులు ఇలా లోన్ పెరదని వాళ్ళ అకౌంట్లో జమ చేసే పరిస్థితి, వాళ్ళని లోన్ కోసం తీసుకునే పరిస్థితి, రికవరీ చేసే పరిస్థితి, సొంత డబ్బులు కూడా ఇలా అకౌంట్లో జమ చేయలేని పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ నెరవేరుస్తారని చెప్పి నమ్మి మోసపెట్టిన రైతాంగం 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను అప్పుడు అన్నాడు, మళ్ళా నిన్నాకమని ఏమంటున్నాడు 50000 లోపు రుణమాఫీ చేస్తా అంటున్నాడు. ద్వంద్వ విధానాలు, ద్వంద్వ ఆలోచనలు, మోసపూరితమైనటువంటి ప్రకటనలు. కాబట్టి 1 లక్ష రూపాయల నువ్వు ఇచ్చిన హామీ ప్రకారము 1 లక్ష రూపాయల రుణమాఫీ ఎట్టి బస్సులో చేయాల్సిందని చెప్పి భారతీయ జనతా పార్టీ మరి డిమాండ్ చేస్తున్నది. డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా కేంద్రం నీకు డబ్బులు ఇచ్చి నిధులు ఇచ్చింది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నువ్వు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మోసం చేస్తున్నావు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబానికి కానీ, గిరిజన కుటుంబం కానీ, బీసీ కుటుంబాలకు కానీ, అగ్రవర్ణాల పేదలకు కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ను వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పి ఈ దరఖాస్తు ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం. ఇది ప్రశాంతమైన వాతావరణంలో గాంధేయ మార్గంలో ప్రజలను కలవడము, ప్రజలకు వివరించడము, ఆ దరఖాస్తులను నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అప్పచెప్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించే తీరును తెలంగాణ సమాజం చూస్తుంది. ఇప్పటికైనా మేము గుర్తు సహకరిస్తాం, ఇది మీకు సహకరించడానికే. మీరిచ్చిన హామీలకు అధికారులను ఇబ్బంది పెట్టకుండా, సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా, మీ బహిరంగ సభలకు, టీచర్లకు, ఎట్లైనా బహిరంగ సభకు మొత్తం ప్రజలు తీసుకోవాలని చెప్పి రాతపూర్వకంగా సర్కిల్ ఇచ్చేస్తున్నారో ఆ టీచర్లను ఇబ్బంది పెట్టకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దరఖాస్తుల ఉద్యమాన్ని మళ్ళీ వేరే రకంగా తీసుకొని దయచేసి, మీకే సహకరిస్తున్నాం మేము, అందుకే ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం మేము. కానీ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు కానీ, టీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఈ ఉద్యమానికి సహకరించండి. మీకోసమే ఉద్యమం చేస్తున్నాం. మీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మాత్రమే మేము దీని ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని సానుకూలతగా తీసుకోవాలి, దీన్ని విమర్శగా తీసుకోవద్దు. దీన్ని విమర్శగా తీసుకొని దీనికి ప్రతి విమర్శ చేసి తప్పించుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా
మేము రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుతున్నాం. అందుకే ఇది చాలా పెద్ద ఉద్యమం. ఇది ఒక ప్రజల కొడ మంచి ఆలోచన ఇచ్చే ఉద్యమం. ప్రభుత్వం స్పందించే విధంగా చేసిన ఉద్యమం కాబట్టి తప్పకుండా ఈ ఉద్యమాన్ని రాబోయే రోజుకుంటాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పోలింగ్ బూత్ స్థాయిలో ఈ ఉద్యమాన్ని కింది స్థాయిలో తీసుకెళ్ళి లబ్ధిదారైనటువంటి వ్యక్తులు, అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేద ప్రజలకు అండగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షునిగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డబుల్ బెడ్ ఒక సెట్ వాళ్ళు వేరే ఇచ్చారా, అని కలిపించారా వాళ్ళు కూడా కలిపారు అన్ని ఇలా కలిసిపోయించారు అన్ని సెట్ వాళ్ళు వేరే ఇచ్చారు. ఇది ఓపెనింగ్ కాబట్టి అన్న ఆలస్యం అయింది, మీకు కొంచెం ఇబ్బంది పడ్డా ఇలా సారీ చేరా. ధన్యవాదాలు అన్న. మేము 50 లక్షలు ఇస్తాం, 40 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం మేము అనలే. అందుకే అడుగుతున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తే 10 లక్షలు వచ్చేటి, డబుల్ బెడ్రూమ్ మేము ఇస్తాంలే. మేము ఇస్తాం అనుకున్న కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. 1500 కోట్లకు పైగా నిధులు ఇచ్చినాం, 10 లక్షల రూపాయలు. నిరుద్యోగ వృత్తి మేము ఇస్తాంలే, వాళ్ళే 3000 రూపాయలు ఇస్తానన్నారు. 50 లక్షల రూపాయలు అయితే ఇంటికో ఉద్యోగం వాళ్ళే అన్నారు. ఇప్పటివరకు ఉద్యోగం ఇస్తే అది 10 లక్షల రూపాయలు అవుతాయి. 3 ఎకరాల భూమి వాళ్ళే ఇస్తానన్నారు. ఎకరానికి తక్కువ 10 లక్షల రూపాయలు, అవే 30 లక్షల రూపాయలు. రుణమాఫీ అన్నారు 10 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు. అవి చిన్న చిన్న చేసిన ఇవే 50 లక్షల రూపాయలు అయ్యి. నేను అడిగేది కదా, నేను అడిగేది ఎందుకు ఇచ్చినావు హామీ అంటున్నాను నేను. నువ్వు హామీ ఇవ్వలేమన్నారు, నేను హామీ ఇవ్వలేమన్నారు. నేను 3 లక్షలు ఇస్తాను ఎవడన్నారు అన్నావా? ప్రజలు అడిగిరా. ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారు దళితులు, ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారు దళితులు అడిగిరా నేను. దళితుల ఆహ్వాన వ్యక్తులు ఇవ్వలేరా నీకు? దళిత సమాజాన్ని కించపరిచినట్టు కాదా నువ్వు? ఉప ముఖ్యమంత్రి అన్న వ్యక్తులను కూడా తీసేస్తున్నావు ఇవాళ అవినీతి పేరుతోని. ఎక్కడ నువ్వు స్వాగతిస్తున్నావు? మేము నీకంటే ఎక్కువ ప్రేమ మాకున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఇవ్వమంటున్నాం మేము. హుజాబాద్ ఉప ఎన్నికలు లేకుంటే దళిత బంధు వచ్చేది కాదు. ఇలా బాబాసాహెబ్ అందరి ఆధార ఆరాధ్య దైవం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వర్ధంతికి కనీసం ముఖ్యమంత్రి ఎందురాలే. నిన్న కాక మొన్న చూస్తున్నాను ఇలా భారతీయ జనతా పార్టీకి భయపడి, నిన్న కాక మొన్న మొట్టమొదటిసారిగా పాపం చేతులు వచ్చినాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి. అంబేద్కర్ గారికి పూలు వేసే చేతులు వచ్చినాయి నిన్న కాక మొన్న. ఇన్ని రోజులు ఎందురాలే? హుజాబాద్ ఎన్నికల వల్ల అంబేద్కర్ గుర్తించే అవకాశం, అంబేద్కర్కు పూలు సమర్పించే అవకాశం వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఏం చేస్తామో ఏం చేస్తామో ప్రజలకు తెలుసు. నువ్వు చేసేది నువ్వు ఏడుపో, నీ ఏడుపు నువ్వు ఏడు ఫస్ట్. నీకు అగ్గిపెట్ట ఎందుకు దొరకాలో ఫస్ట్ చెప్పు, తర్వాత వచ్చాడా. ఓకే, ధన్యవాదాలు. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.